పాత గుంటూరులోని తెనాలి రైల్వే గేట్ వద్ద వంతెన నిర్మాణ పనులను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి పరిశీలించారు. నాలుగేళ్ల నుంచి పనులు నిలిచిపోవడంతో శనివారం ఆర్ఎన్బి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. నిలిచిపోయిన వంతెన పనులు త్వరితగతిన ప్రారంభించాలని, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రాము, కార్పొరేటర్లు రంగారెడ్డి, పోలవరపు జ్యోతి, మర్రి అంజలి, షేక్ మహమ్మద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.